ఇంకా మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మార్గం చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్. ప్రసాదరావు గారు చెప్పినటువంటిది బెస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి 23 వచ్చాయి. అంటే నేను ఇప్పుడు ఇక్కడ యాజ్ ఏ స్పీకర్ గానే కాకుండా ఆ శ్రీకాకుళం జిల్లావాసిగా నా అభిప్రాయం చెప్తున్నాను. మేమందరం కూడా ఫీల్ అయ్యాం. జిల్లాలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ స్టూడెంట్స్ కానీ లేదు ప్రజలు కానీ అందరూ అనుకున్నది 23 ఇన్స్టిట్యూట్లో ఒక్కటి కూడా మన జిల్లాకి బ్యాక్వర్డ్ ఈ కన్సర్న్ జిల్లాకి ఇవ్వలేదు అన్నటువంటిది అది అందరిలో ప్రివేల్ అయినటువంటి మాట వాస్తవం ఒకటి. ఇది రెండవది ప్లీజ్. రెండవది IIIT అన్నటువంటిది నాకు తెలిసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు టైంలో దాన్ని IIIT ఇచ్చారని ఆయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు IIIT తీరదని నేను ఇచ్చాను. ఆయన ఇడుపులపాయలో పెట్టారు. మీరు చరిత్ర చూడాలి. మీరు కూడా ఉన్నారు పార్టీలోనే, మీరు కూడా పార్టీలో ఉన్నారు అధ్యక్ష. IIIT ప్రారంభించింది హైదరాబాద్ లో గచ్చిబౌలిలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద కలెక్టరేట్ ఇస్తే ఆ బిల్డింగ్ ఇచ్చి నేనే ప్రారంభించాను అధ్యక్ష. శ్రీకాకుళంలో ఇచ్చిన IIIT నేను ఇచ్చింది తప్ప రాజశేఖర రెడ్డి గారు ఊజిపెట్టి ఇచ్చాడు, లేకపోతే ఇరుగురుపాయి ఇచ్చాడు. ఆ విషయం ఈ విషయం శ్రీకాకుళం జిల్లాలో చదువుకున్న ఏ స్టూడెంట్ దాన్ని ఇప్పుడు చదువుకుంటున్నా. దేర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీంగ్ ఇన్ IIIT. వాళ్ళు నేను ఇలా చెప్తాను, రాజీనామా ఇలా విను, కూర్చో. అన్ని రాసిచ్చేస్తూనే అన్ని రాసిచ్చేస్తాను, కూర్చో. తర్వాత రెండోది, ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చినటువంటివి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవయ్యా, కూర్చో కూర్చోవయ్యా, కూర్చో. రిమైనింగ్ అదర్ ప్రాసెస్ ప్లీజ్. రిమైనింగ్ అదర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీ గవర్నమెంట్ లో జరిగిందే తప్ప శాంక్షన్ అండ్ ఎయిమ్ టు శాంక్షన్ ఆఫ్ దిస్ IIIT టు శ్రీకాకుళం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ దీనికి ఎడ్యుకేషన్ లైన్స్ లో ప్రమోట్ చేయాలన్నటువంటిది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి లీడ్ అది. అదైతే 100% ఇది. తర్వాత రెండవది హాస్పిటల్ కూడా ఉంది శ్రీకాకుళానికి రిమ్స్, అది కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది జరిగింది. అది అది వినండి వినండి, ఇన్స్టిట్యూషన్ చెప్తున్నాను. ఇది అచ్చెన్నాయుడు మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటికీ కూడా నేను ఆ ఫీలింగ్ అయితే ఉంది మన జిల్లా మొత్తం జరుగుతున్నటువంటి ఇండిస్క్రిమినేషన్ ఆఫ్ ఈ దీనివల్ల వీఆర్ లూజింగ్ ఏ లాట్. అది ఆలోచించుకోవాలి మనం. ఇక రెండవది అది కూడా చెప్తున్నాను, నోనో అది కూడా చెప్తున్నాను నేను మీకు. నేను అడుగుతున్నాను, నేను కనెక్టివిటీ అన్నటువంటిది ఓకే, సెంట్రల్లీ లొకేటెడ్ విజయవాడ అదొక బేస్ లో మీరు కనెక్టివిటీ అన్నటువంటి దాంతో మీరు చేయొచ్చు. నేను కనెక్టివిటీకి వైజాగ్ విశాఖపట్నం ఉంది, వాట్ ఈజ్ అక్కడ లేనటువంటి కనెక్టివిటీ ఏమిటి? కాదండి వినండి సార్, మీరు ఇలా వినండి, మాస్తి వినండి సార్ అని. మీరు ఇప్పటికైనా సరే ఇప్పుడు ఆగండి ప్లీజ్ 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 ప్లీజ్. ఎప్పటికైనా సరే అచ్చెన్నాయుడు గారు ఎప్పటికైనా సరే వాస్తవాలను పరిగణలోకి తీసుకొని మాట్లాడండి. నీకు ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ వచ్చింది, సీ కనెక్టివిటీ ఉంది. కనెక్టివిటీ అంటే ఇది ప్రపంచ దేశాల్లో డెవలప్ చెందినటువంటి అన్ని పోర్ట్ టౌన్స్ మాత్రమే ఈరోజు ప్రపంచ చిత్రపటంలో అభివృద్ధిగా ఉన్నాయి. నువ్వు తెలుసుకోవాలి అచ్చెన్నాయుడు. పార్టీ బేస్ లో మాట్లాడుకో, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ ఫీలింగ్ అందరికీ ఉంది. మళ్ళీ నేనేమంటున్నా, ప్రసాద్ రావు గారు చెప్పేటువంటి ఒకటే నేను నేను ఆయన వాదన సపోర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ 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 ఒక్క నిమిషం. ఇట్ ఈజ్ ఎ క్యాపిటల్ టౌన్. ఐ హావ్ ఆల్సో మై రైట్. నా అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఇప్పుడు ఇందా చెప్పేటప్పుడు అన్నారు ఇక్కడ నాకు ఎటు ఉందా లేదని కాదు, నా తంతి సెంటు భూమి లేదు ఇక్కడ. కాకపోతే క్యాపిటల్ టౌన్ ఎలా ఉండాలన్నటువంటి ప్రైడ్ నాకు కావాలి. ఇది నాది, ఈ క్యాపిటల్ టౌన్ అనే ఫీలింగ్ కావాలి. తర్వాత రెండవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇక్కడ ఈ
మొత్తం పోర్ట్ టౌన్స్ లో చూసుకుంటే తీసుకోండి, మీరు ఎవరైనా సరే మనకు తెలుస్తుంది. అది ఇప్పటికే శ్రీకాకుళం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో ఒక యాంగిల్ వస్తుంది. ఈ సెంట్రలైజ్డ్ అనేటువంటి దాన్ని దయచేసి ఎప్పటికైనా సరే డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ లో మనం పోకపోతే, ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు ఉన్నటువంటి మా ఒరిస్సా రాయలసీమ ఒకటి ఉంది, తర్వాత ఉత్తరాంధ్ర ఒకటి ఉంది, ఒరిస్సా నుంచి మీకు అక్కడ బెరంపూర్, పర్లాకిముడి, కాశీనగర్, చీకటి, ఈ ప్రాంతమంతా కూడా ఉద్యమానికి సన్నిధమవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు, ఇక్కడి నుంచి వీళ్ళు, ఈ సగ ఎక్కడికి వెళ్ళుద్ది? దయచేసి అభివృద్ధిని అందరికీ, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. ఈ క్యాపిటల్ టౌన్ నిర్మాణం అనేటువంటిది కూడా అందరిది, అందులో మన ఒక్కరగా ఉండాలి తప్ప ఇది మాది అనేటువంటి ఆలోచన ఎవరికీ కలగకూడదు. ఇది ఇది అందరిది అనేటువంటి ఆలోచన రావాలనేటువంటి చెప్తూ దీని మీదను దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకున్నటువంటి మీ అనుభవాన్ని, మీ సీనియారిటీని మీరు జోడించి రేపటి దానికి మన తీసుకోబోయే క్యాపిటల్ టౌన్ నిర్మాణం మీద ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ మీరేమంటే తప్పనిసరిగా ఐ థింక్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ అ పొజిషన్ టు రిసీవ్ యువర్ అడ్వైజెస్. కాబట్టి దయచేసి మీరు ఇవ్వండి, మీరు సలహాలు ఇవ్వండి. యూ హ్యావ్ ఎవరీ రైట్ టు సజెస్ట్ ది గవర్నమెంట్ బీయింగ్ ఇన్ అపోజిషన్ లీడర్. అండ్ కంటిన్యూ సార్. అధ్యక్ష ప్లీజ్, ఈరోజు మీరు కూడా ఒక శ్రీకాకుళం వాసిగా, ప్లీజ్ శ్రీకాకుళంలో ఒక ఎమ్మెల్యేగా మీరు మాట్లాడే అధ్యక్ష, నేను అనుకుంటున్నాను మీరు అధ్యక్షుడిగా కాకుండా శ్రీకాకుళంలో ఉండే ఒక సిటిజన్ గా మీరు కూడా మీ అభిప్రాయం చెప్పారు అధ్యక్ష, నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ట్రిపుల్ ఐటీ అనేది నేను ఊరికే ప్రజలకు ఒక స్ట్రైటన్ చేయడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఫస్ట్ గచ్చిబౌల్లో ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మూడు ఇన్స్టిట్యూట్స్, బాసరా, అదే మారిగా ఇక్కడికి వచ్చే కొందికి నూజివీడు, ఇడుపులపాయ మూడు పెట్టి మళ్ళా ఒకసారి మెదక్లో, కండి ఒక ఊర్లో కూడా మూడు నాలుగు పెట్టారు అధ్యక్ష. తర్వాత నేను వచ్చిన తర్వాత శ్రీకాకుళం అండ్ ఆల్సో ఒంగోలు, ప్రకాశంలో పెట్టాం అధ్యక్ష. మీరు అన్నట్టు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లేవు కాబట్టి ఒక ట్రిపుల్ ఐటీ ఇవ్వాలి, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి కాబట్టి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ట్రిపుల్ ఐటీ విశాఖ శ్రీకాకుళం తీసుకొచ్చాం అధ్యక్ష. నేను శ్రీకాకుళంలో మీరు ఏమీ చేయలేదు, అభివృద్ధి కాలేదు. వాదానికంటే నేను చెప్పలేను, బట్ మీతో వాదానికి నేను రాదాచుకుని మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు. కాకపోతే మా బాధంతా ఒకటే, విశాఖపట్నం రూరల్, విశాఖపట్నం అర్బన్ కాదు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో మీరు రూరల్కి వెళ్ళండి సార్. ఈరోజుకి మహిళలకి బ్లౌజెస్ వేసుకొని మేము ఉండాలనే ఆ ఇది లేకపోవడం సార్. అది ఎంత ఈ వెనుకబడతారం అన్నటువంటిది ఎంత కృంగతిస్తుందో ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మాకు తెలుస్తుంది. అది అది ఈ రోజుకి వాళ్ళకి బ్లౌజెస్ వేయాలనే నాగరికత తెలీదు. ఈ రోజుకి ఒంటి నిండ శారీ ఎలా కట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. అది కాబట్టి నేనేమంటున్నానంటే ఆ ఫీలింగ్స్ అనేటువంటివి ఎవరు మీరు ఎన్ని చెప్పినా, మీ ఆర్గ్యుమెంట్స్ చెప్పినా మాలో బలంగా ముద్రపడిపోయినటువంటి ఫీలింగ్స్ అవి. ప్లీజ్ దయచేసి ఆ దానిని మీరు ఏ విధంగా మీరు అనుకున్నా కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎవరు చేసినా అభినందిద్దాం. కానీ ఖచ్చితంగా నాకు తెలుసు ట్రిపుల్ ఐటీ మొట్టమొదటిసారిగా ఆయన ఈ రోజుకి అక్కడ ఫౌండేషన్ ఉంది. అది ప్లీజ్ మూడు నుంచి మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఉన్నాం సార్. ధర్మాన ప్రసాద్ రావు గారు నేనే కాదు, నేనే కాదు సార్, మా తాతలే, నేను అర్థం చేసుకున్నా, మా తాతలే, మా తండ్రులు అదే విషయం సార్లు ఏంటంటే శాసనసభ్యులుగా గెలిచి తెలుసు కదా పారాడినటువంటి పరిస్థితి నాకు అర్థం చేసుకో. నేను నాకు తెలుసు కదా హిస్టరీ తెలుసు సార్. చెప్పండి 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 సార్. శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్ష మీరు చూస్తే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అది అధ్యక్ష,